ఎస్ఓటి కార్యాలయం నుంచి వైశాలి కిడ్నాపర్లను ఆదిపట్ల స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. వైశాలిని కిడ్నాప్ చేసిన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే 16 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఎస్ఓటి టీమ్ నిన్న కిడ్నాప్ కి సంబంధించిన 2 వాహనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకటి వోక్స్ వ్యాగన్ పోలో, ఇది TS05ET2111 నెంబర్ గల పోలో వాహనం ఒకటి. ఇంకొకటి బొలెరో, ఇది మిస్టర్ టీ కి సంబంధించిన బ్రాండెడ్ కంపెనీ పేరుతో ఉంది. TS07UK6444 నెంబర్ గల వెహికల్ ఇది. ఇదే వాహనంలో దాదాపు 50 మంది వరకు కూడా అతను కొంతమందిని 50 మంది యువకులను తీసుకుని వచ్చాడు. ఆ ఈ వాహనాన్ని మనం చూస్తున్నాం, మిస్టర్ టీ కి సంబంధించిన ఈ వాహనం. ఇందులో ఒక ఐడి కార్డు మనకు కనబడుతుంది. అందులో మిస్టర్ నవీన్ రెడ్డి పేరుంది. అందులో సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ మిస్టర్ టీ అని ఒక ఐడి కార్డు కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ మిస్టర్ టీ సంబంధించిన వెహికల్ ఇది. ఇదే వెహికల్ లో నవీన్ తన అనుచరులను 50 మందిని తీసుకొని రావడం జరిగింది. ఇదే వాహనంలో వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి నిన్న వైశాలి ఇంట్లో నానా బీభత్సం సృష్టించిన తర్వాత సేమ్ మరొక వెహికల్, అతనిది వోల్వో వెహికల్ ఒకటి ఉంది నవీన్ రెడ్డికి సంబంధించిన వెహికల్, ఆ వెహికల్లో అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. ఈ మొత్తం అంతా కూడా ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డు కూడా కావడం జరిగింది. వోల్వో కార్ నెంబర్ కూడా TS07HK2111 నెంబర్ గల వెహికల్ అది. ఆ వెహికల్లో ఆమెని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో మరొక వెహికల్ మారినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వెహికల్స్ లోనే నిన్న వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి నానా బీభత్సం సృష్టించాడు నవీన్ రెడ్డి. ఆ తర్వాత ఆమెని తీసుకొని నేరుగా నాగార్జున సాగర్ హైవే వైపు వెళ్ళాడు. అక్కడ హాలియా సమీపంలో ఒక ఊరు వద్ద వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతము వైశాలి షీ టీమ్స్ రాచకొండ షీ టీమ్స్ సంరక్షణలో ఉంది. 16 మందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న 47 మందికి పైగా ఉంటే అందులో ఒక 31 మందిని వరకు కూడా ఇప్పటికే గుర్తించి వాళ్ళకు సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా పోలీసులు మొత్తం కూడా మీడియాకు రిలీజ్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా పరారీలో ఉన్నారు. కేవలం 16 మంది మాత్రమే ఇప్పుడు పోలీసులకు చిక్కారనేది మనకు తెలుస్తుంది. నవీన్ రెడ్డి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతన్ని కూడా ఒకవైపు విచారిస్తున్న సందర్భం కనబడుతుంది. మరొకవైపు వైశాలికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే సిటీమ్స్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసులో వైశాలికి సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి తిరిగారని ఒకవైపు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఉంది. అలాగే కొన్ని ఫోటోలు కూడా బయటికి వాళ్ళు నిన్న దాడి సమయంలో వాళ్ళ ఇంటి వద్ద విసిరేసి వెళ్ళిన సంఘటన కూడా ఉంది. కాబట్టి ఎంతవరకు వీళ్ళిద్దరికీ సంబంధించిన స్నేహం ఉంది, అసలు వాళ్ళ తల్లి చెప్తున్న దాంట్లో కూడా ఆమె ఇద్దరు కలిసి కూడా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు, సంబంధం కూడా కుదుర్చుకున్నాము కానీ చివరికి వాళ్ళు ఒప్పుకోలేదు, నా కొడుకుని మొత్తం కూడా వాడుకొని మోసం చేశారనేది కూడా ఆమె ఆరోపించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన ఇవాళ స్టేట్మెంట్ వైశాలికి సంబంధించిన స్టేట్మెంటే చాలా కీలకంగా మారబోతుంది. నిన్న ఆమె కిడ్నాప్ కు గురైన సమయంలో ఆమె తన సొంతంగా అతనితో పాటు వెళ్ళిపోయిందా లేదా ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారా అన్న దానికి సంబంధించిన స్టేట్మెంటే ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే మొత్తం 50 మంది పైన కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ 16 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సందర్భం ఒకవైపు ఉంది. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్నారు. వీళ్ళందరిపైన దాదాపు ఎవరెవరైతే నిన్న వాళ్ళ తండ్రి పైన దాడి చేశారో అలాగే ఇంట్లో కూడా దాడి చేశారో దానికి సంబంధించిన వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని ఇప్పటికే రాచకొండ సిపిఐ స్పష్టం కూడా చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి మిగిలిన వాళ్ళందరి కోసం కూడా గాలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దొరికిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ కానీ లేదా రేపు కానీ నిందితులని కోర్టు ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. ఇందులో నవీన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని మాత్రం ఇప్పటి వరకు పోలీసులు పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నారు. బయటికి మాత్రం అతన్ని అరెస్టు చేశాము, అదుపులోకి తీసుకున్న అంశాన్ని మాత్రం బయటికి చెప్పట్లేదు. కానీ నవీన్ రెడ్డి మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది, అతన్ని విచారిస్తున్నట్లుగానే మనకు తెలుస్తోంది.